రైట్ రఘునాథ్ బాబు గారు. ఇప్పుడు ఈ రోజు కూడా స్టాటిస్టిక్స్ మనం గనక తీసుకుంటే మనది 136 కోట్లు జనాభా, అమెరికా 33 కోట్లు. అమెరికాలో చనిపోయిన వాళ్ళు కానీ ఎఫెక్ట్ అయిన వాళ్ళు కానీ మనకన్నా 5 రెట్లు ఎక్కువ. ఇంకొక లెక్క మొత్తం 93 కంట్రీలు అంటే అమెరికా, రష్యాలో అన్ని కంట్రీలు, ఈ మొత్తం యూరప్, మొత్తం సౌత్ ఆఫ్రికా అన్ని కలిపి అలాయన్ని 135. మనది ఒకటే 135 కోట్లు. అయినప్పటికి కూడా వాళ్ళతో మనం కనుక ఒకసారి కంపేర్ చేస్తే మనం ఎంతో బెటర్ ఉంటాం. అంటే ఇదంతా మోడీ గారికి ఒప్పుతాను లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఒప్పుతాను రాష్ట్ర ప్రభుత్వం ఒప్తాను కాదు. ఇక్కడ మనకి న్యాచురల్ గానే దుమ్ము ధూళిలో పెరిగాం, కాలువల్లో నీళ్ళు దాకా పెరిగాం, కాబట్టి డెఫినెట్ గా మనకు కొంత ఇమ్యూనిటీలో, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు వీటన్నిటి వల్ల ఇమ్యూనిటీలు ఉన్నాయి. ఇప్పటికి కూడా దాదాపుగా రూరల్ ఏరియాలో ప్రాక్టికల్ గా చాలా తక్కువగానే ఉంది. వాళ్ళు ఏంచుకోమన్నా ఏంచుకునే వాళ్ళు సగం మంది ఉంటారు. నా దగ్గర మేము ఆఫీసులో అందరికీ ఏం చేసాం అంటే గవర్నమెంట్ అటువంటి వెసులుబాటు ఇచ్చింది, అంటే తను పనిచేసే స్థలాల్లోనే వేసే వెసులుబాటు ఇచ్చింది కాబట్టి దాన్ని ఉపయోగించుకుని ఏంచుకున్నాం. అయినా కానీ కొంతమంది ఏంచుకోవాలి, ఏది టౌన్స్ లో ఉన్న వాళ్ళే ఎందుకు, దీనివల్ల మాకు ఇంకేం వస్తుందో అని. సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ మనకి రెసిస్టెన్స్ ఉంది కాబట్టి చాలా వరకు ఓకే బెటర్ గానే ఉంది సిచ్యువేషన్. ఏదో అలార్మింగ్ కాదు, ఒక ఊళ్ళో 20 మంది ఒక రోజు చచ్చిపోతే అమ్మో అబ్బో అని ఇచ్చేస్తుంది పరిస్థితి. మిగిలిన దేశాలతో చూస్తే ఇది మంచి మంచి బెటర్. మళ్ళీ చెబుతున్నా అది కేవలం ఒక ప్రభుత్వం క్రెడిట్ కాదు, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం పరిస్థితి క్రెడిట్. రెండోది వ్యాక్సిన్ నేను చెప్పాను కదా ఇందాక, ఆ టైంలో చేసాక అది వాడకపోతే స్టోరేజ్ ఎక్కడ చేయాలి, అది నిలబడుతుందా? ఆ వైల్ ఒకసారి ఓపెన్ చేస్తే మిగిలి పాడైపోతాయట. ఆ రకంగా పాడైపోయినకే పెద్ద లెక్క ఉంది. కాబట్టి ఇటువంటి అపోహలు, ఏది వేసుకుంటే ఏదో నష్టం వస్తుంది, లేని జబ్బు వస్తుంది అనేటువంటి అపోహలు బాధ్యతాయుతమైనటువంటి నాయకులే కొందరు ప్రచారాలు చేశారు. ఇవాళ మళ్ళీ వాళ్లే ఇది చేయకూడదు అది చేయాలి అని ఏదో తగ్గుతున్న మాని సలహాలు ఇస్తున్నారు. మరి ఒకప్పుడు లాక్డౌన్ వద్దు అన్న వాళ్ళే ఇప్పుడు లాక్డౌన్ పెట్టాలి అంటున్నారు. అంటే మరి ప్రభుత్వం ఏం చేస్తే దాన్ని వ్యతిరేకం మాట్లాడుతారా? అది ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా, నేను ప్రభుత్వాలు ఎవరిని సమర్థించడం లేదు వ్యతిరేకించడం లేదు, కానీ ప్రభుత్వం చెప్పిందల్లా తప్పేనా ప్రతిపక్షాలకి? ఇలాంటి ధోరణి వెడినాడి బాధ్యతగా మేము ఇదిగో మా సైండి చేస్తామని వాలంటీర్ చేయండి, దేశానికి హెల్ప్ చేయండి, మీకు గౌరవం అన్న రైట్ బాబు గారు. ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు చెప్పింది 5.5 కోట్ల వ్యాక్సిన్స్ ఇతర దేశాలకు పంపించడం వల్లనే అసలు ఈ సంక్షోభం వచ్చింది, కేంద్రం ఫెయిల్యూర్ వల్లనే ఇదంతా జరిగిందని అనుకుంటున్నారు? పూర్తిగా అవాస్తవం సార్, నేను దాన్ని ఖచ్చితంగా ఖండిస్తాను. ఎందుకంటే వ్యాక్సిన్ తీసుకోమన్నప్పుడు తీసుకోలేదు ఒకటి, చాలా దగ్గరలో అసలు 1% నుంచి దాదాపుగా 20% వరకు వేస్టేజ్, 24% వరకు కూడా వ్యాక్సిన్ వేస్ట్ అయిన కండిషన్స్ మనం చూసాం మార్చి వరకు. యాక్చువల్గా జనవరి నుంచి వ్యాక్సినేషన్ స్టార్ట్ చేసినా మార్చి వరకు పెద్దగా అసలు ఎవరు పట్టించుకోలేదు, దాదాపు 2 నెలల టైం. ఆ టైంలో వ్యాక్సిన్కి ఒక ఎక్స్పైరీ అనేది ఉంటుంది సార్, మామూలుగా 4 to 6 మంత్స్ వైల్ పైన ఉంటుంది, 6 మంత్స్ వరకు మ్యాక్సిమం, కంపెనీని బట్టి దీన్ని బట్టి ఆ టెంపరేచర్ని బట్టి 4 to 6 మంత్స్ వరకు వాళ్ళు ఎక్స్పైరీ డేట్ ఇస్తారు. సో ఆల్రెడీ 2 మంత్స్ అయిపోయింది. సో ఈ 2 మంత్స్ లోపల మళ్ళీ ఇదే పరిస్థితి ఉంటే వ్యాక్సిన్ వేసుకోలేకపోతే వేస్ట్ అవుతుందనే ఉద్దేశం లేదో, దీనివల్ల ఎక్స్పోర్ట్ చేసిన మాత్రం నిజమే, కానీ ఒక్కసారి ఎప్పుడైతే కేసులు పెరిగాయో మార్చిలోనే ఎక్స్పోర్ట్స్ని ఆపేసాం కదా, తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మన వ్యాక్సిన్స్ మనకే యూజ్ అవుతున్నాయి కదా, ఇవి కాకుండా ఇప్పుడు వేరే కంట్రీస్ నుంచి కూడా మనం వ్యాక్సిన్ తీసుకోగలుగుతున్నాం కదా. ఇదంతా అబద్ధాలు సార్, పూర్తిగా చైనాలో వైరస్ లేదు. ఇంకొకటి నేను రీసెంట్గా ఒక 3 డేస్ ముందు కూడా నాకు ఫ్రెండ్ ఉన్నారు అక్కడ మెడికల్ ఎక్విప్మెంట్ తయారు చేసేవాళ్ళు, వాళ్ళని నేను కనుక్కున్నాను, అతను కూడా వ్యాక్సిన్ తీసుకుని నేను 1 వీక్ అయిందని చెప్పారు. ఇదంతా అవాస్తవాలు, ఎక్కువ పాపులేషన్ ఉండే కంట్రీలో వ్యాక్సిన్ ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది, అది కూడా స్టెప్ వైజ్ చేస్తారు, అవన్నీ కరెక్ట్గానే జరుగుతున్నాయి అనుకుంటున్నాను. ఇంకోటి లైసెన్సింగ్ గురించి మాట్లాడారు సారు, దానికి కూడా చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. లాస్ట్ 3 టైమ్స్గా మనం ఒక 3 డిసీజెస్కి వ్యాక్సిన్ కోసమని ఇట్లే ఆర్ఎండి కోసమని చేసాము, వాళ్ళకి ఫండ్స్ కూడా ఇచ్చాము.
బట్ అవేంటంటే ఇలా పాండమిక్ స్టేజ్కి రాలేదు, అంటే ప్రతి ఒక్కటి పాండమిక్ రాదు. సో ఆ త్రీ కండిషన్స్లో ఏమైనా అంటే కంపెనీస్ అన్నీ కూడా ఆర్ఎండి చేసిన తర్వాత వాళ్ళ వ్యాక్సిన్స్ దాదాపుగా వేస్ట్ అయ్యాయి, ఎక్కువ మందికి లేదు, అంత వేలల్లోనే ఆగిపోయింది. సో కంపెనీస్ అప్పటి నుంచి ఏంటంటే ఈ లైసెన్సులు వీటికి ట్రై చేయడం బాగా తగ్గిపోయింది, ఎందుకంటే పాండమిక్స్ ఏం లేవు, దీన్ని ఎన్కాష్ చేసుకునే స్థితి లేదు కదా అనేది కంపెనీస్ ఉద్దేశం. ఎప్పుడైనా మార్కెట్ మార్కెట్ లాగా బిజినెస్ బిజినెస్ లాగా ఉంటుంది సార్, మనం చాలా ఆలోచిస్తాం, అంటే మనకి ఇప్పుడు వ్యాక్సిన్ అవసరం కాబట్టి కంపెనీస్ అని మనం ఫ్రీగా ఇవ్వండి అని కూడా అడిగిన అడుగుతారు, ఇలాంటివన్నీ ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే లైసెన్సింగ్ అనేది వాళ్ళు అడగకుండా మనమే వ్యాక్సిన్ ఇవ్వలేం కదా. రెండోది, ఒకేసారి డబుల్ ట్రిపుల్ చేయడానికి ఉన్న మైక్రోబయాలజిస్టులు ఏదైతే స్టాఫ్ ఎక్విప్డ్ ఇవన్నీ ఉంటాయో వాటిని ఒకే రోజులో మనం డబుల్ ట్రిపుల్ చేయడానికి కావదు, ఖచ్చితంగా వాటిని చేయడం కోసమని వాళ్ళు ఫండ్స్ ఇచ్చాం చేస్తారు. అందరూ కొంచెం సంయమనంగా ఉంటే ఖచ్చితంగా జూన్ నెలకల్లా ఈ వ్యాక్సిన్ ఇవన్నీ బాగా తీరిపోతాయి, ఖచ్చితంగా అందరికీ వ్యాక్సిన్ అయితే అవైలబిలిటీ ఉంటుంది. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే అసలు వ్యాక్సిన్ పూర్తిగా వచ్చిన తర్వాత వేసుకుంటారా లేదనేది కూడా సమస్య. ఇప్పుడైతే ఏదో కొంతమంది అనుకుంటున్నారు కానీ చాలా వరకు స్టిల్ 50% వరకు ఈ రోజుకి కూడా సాయి గారు ఏం వ్యాక్సిన్ అది ఏదో దొరకడం లేదులే ఇంకొకటి ఇంకొకటి లేని చాలా నెగ్లెక్టెడ్ కానీ ఇంకా ఇండియాలో ఉంటున్నారు. సో అందువల్ల నేను అనుకుంటున్నా 50% పాపులేషన్కి అట్లీస్ట్ ఇండియా వ్యాక్సిన్ ఇవ్వగలిగినా 3 మంత్స్లో ఉపయోగం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వ్యాక్సిన్ వల్ల వచ్చే ప్రొటెక్షన్ 6 మంత్స్ టు 9 మంత్స్ అన్నప్పుడు వ్యాక్సినేషన్ ప్రాసెస్ కూడా ఈ లోపలే, అంటే దాంట్లో హాఫ్ ద టైంలోనే కంప్లీట్ చేయాలి, అంటే 3 టు 4 మంత్స్లోనే కంప్లీట్ చేయాలి, అంతకంటే ఎక్కువ టైం తీసుకున్నా కూడా వ్యాక్సిన్ యొక్క ఎఫికసీ ఇంకొకటి యూజ్నెస్ అనేది పోతుంది. సో ఇవన్నీ కూడా పాయింట్స్ సాయి గారు, ఖచ్చితంగా 20 crores per month వ్యాక్సిన్ ప్రొడక్షన్ ఆర్ ఇంపోర్ట్కి సంబంధించి భారతదేశ ప్రభుత్వం ఖచ్చితంగా అన్ని చర్యలు తీసుకుంటుంది, మీకు కూడా నాకు తెలిసినంతవరకు తెలుసు ఈ విషయాలన్నీ, ఖచ్చితంగా అది జరుగుతుందని నేను ఆశిస్తున్నాను.